గట్టిగా 2 గంటల వర్షం వచ్చిందంటే చాలు ఆ గ్రామంలో 2 కాలనీలు చెరువులను తలపిస్తూ ఉంటాయి. వీధులన్నీ నదులల్లా కనిపిస్తాయి. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ప్రజా ప్రతినిధులకు ఎంతగా విన్నవించుకున్నా ఫలితం మాత్రం సున్నా అంటున్నారు గ్రామస్తులు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి బీత్రి వాగు పొంగి పొర్లి వరద నీళ్లు కాస్త ఆ కాలనీలను ముంచెత్తేస్తుంది. కైళ్లలోకి నీరు చేరుతూ ఉండడంతో మహిళలు వృద్ధులు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ ఎస్సీ కాలనీ 20 ఏళ్లుగా ఈ వరద నీటి సమస్యను ఎదుర్కొంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో కూడా గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నస్కల్ గ్రామంలో ఇక నస్కల్ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద ఇది దీన్ని పీత్రి వాగంటారు దీన్ని మరి ఎన్నిసార్లు వర్షం కురిసినా మాత్రం తప్పనిసరిగా ఈ పక్రీన్లు తర్వాత ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీ కొత్త ఇళ్ళల్లో ఇప్పటికి ఇదే విధంగా ఆ వాగు పొల్రి ఆ విపరీతమైనటువంటి నీళ్లు మొత్తం ఇళ్లలోకి చేరి కనీసం వంట చేసుకునే పరిస్థితి లేకుండా మొత్తం ఇళ్ళన్నీ తడిసి ఇదే పరిస్థితి ఇక్కడ. అది ఇప్పుడు కాదు, గత ఇంచుమించు ఒక 20-30 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీని ముఖ్య కారణం ఏంటంటే నస్కల్ గ్రామంలో ఉన్నటువంటి హనుమాన్ మందిర్ దగ్గర ఉన్నటువంటి కల్వాటు ఏదైతే ఉందో ఆ హనుమాన్ దగ్గర ఉన్నటువంటి ఆ కల్వాటు, అదేవిధంగా ఎస్సీ వాడకపోయేటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఈ కల్వాటు, ఈ రెండు కల్వాట్లు ఎప్పుడైతే అవి పైకి లేపితే ఒక 4-5 ఫీట్లు ఆ హైటు లేపితే అప్పుడు ఆ పరిస్థితిలో మాత్రమే ఈ యొక్క వరద రాకుండా దీన్ని ఆపే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితి చాలాసార్లు కూడా ఉన్నతాధికారులకు ఎన్నోసార్లు మేము వినవించిన గ్రామ తరపున, కానీ ఏ అధికారి కూడా దీన్ని పట్టించిన పరిస్థితి రాలేదు ఇప్పటివరకు. అయితే మేము గతంలో ఎండీఓను కానీ గత ఎమ్మెల్యేను కూడా ఇక్కడ తిరిగి చూపించాం ఈ ప్రాంతాన్ని, ఈ వాగును మొత్తాన్ని. కలెక్టర్ గారు కూడా చాలాసార్లు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఎప్పుడు కూడా ఏ అధికారి వచ్చి ఈ కాలువను ఏ రోజు కూడా పరిశీలించిన పరిస్థితి రాదు ఇప్పటివరకు కూడా. గతంలో మేము చాలాసార్లు చెప్పినాం ఈ వాగు ఏదైతే ఉందో రెండు సైడ్ల సీసీతోని సైడ్లు సీసీ వేసి పైకి లేపితే, రెండు బ్రిడ్జ్లు పైకి లేపితే ఆటోమేటిక్గా నీళ్ళు ఒక్క సుక్క కూడా బయటికి రాకుండా ఆ నీళ్ళకి సక్క వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఇప్పుడు మరి ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం, ఎందుకంటే ఇది ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు తగ్గింది నీళ్ళు. ఇంకా గంట ముందు కనీసం ఇక్కడ మోకాళ్ళ వరకు ఇక్కడ వరకు కూడా నీళ్ళు వెళ్ళాయి. వికారాబాద్ డిస్టిక్ మండల్ పరిగి నస్కల్ గ్రామంలోని మా ఈ ఏరియా మాది మా ఎస్సీవాడ. మా ఎస్సీవాడలో గుట్ట నుంచి వచ్చే నీళ్లు వాగులలో పొంగి పొర్లి గ్రామాల్లోకి వచ్చి వాగుల నుంచి వాగులు ఇట్లా వంతెన్లు బాగాలేక నీళ్లు ఇట్లా నీళ్లు ఇండ్లు పొలాలు అన్నీ నీట మునిగిపోయి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ ఈ రోడ్డు మరమ్మత్తులు జరగక కూడా చాలా ఇబ్బందులు. గత 10 సంవత్సరాల నుంచి మేము అనుభవిస్తున్నాము. ఇది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి దీన్ని తప్పకుండా. లేకుంటే కనుక ముందు ఇంకా ఉద్రిక్తి పెరిగి ఇంకా ఇల్లు కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక చిన్న ఇల్లు కంపౌండ్ వాళ్ళు కూలిపోయింది ఒక ఈ పక్కనే. అండ్ ఈ దానికి ఇంకా మీరు అధికారులతో చర్చించినట్లయితే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని మేము గ్రామ వాస్తవ్యం తెలియజేస్తున్నాము. గత వారం